నేను కూడా మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాలు జరిగిన అరాచకం మామూలు అరాచకం కాదు అందరూ సఫర్ అయ్యాం ఫోకస్ లో ఉండే వాళ్ళందరూ సఫర్ అయ్యారు అదే సమయంలో ఫోకస్ లో ఉండే వాళ్ళే కాకుండా మామూలుగా పబ్లిక్ కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ ఫ్రస్ట్రేషన్ లో నన్ను కూడా జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఓపెన్ గా అనౌన్స్ చేశారు అపోజిషన్ ఓట్లు స్ప్లిట్ గానేకుండా చూస్తాం కలిసి పోటీ చేస్తామని అక్కడి నుంచి కలిసి పోటీ చేయడానికి నాంది పడింది అదే సమయంలో బీజేపీ కూడా లాస్ట్ మూమెంట్ లో అందరం కలుద్దాం ఎన్డీఏలో ఉందాం అని వాళ్ళు కూడా ముందుకు వస్తే అప్పుడు మూడు పార్టీలు కలిసి ముందుకుపోయాం అదే సమయంలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఎక్కడికక్కడ షేరింగ్ కూడా ఉంటుంది కేంద్రంలో మనమంతా ఇద్దరున్నారు రాష్ట్రంలో బీజేపీ జనసేన నలుగురున్నారు ఇలాంటివి ఎమ్మెల్యే సీట్స్ కూడా మనం చూస్తే దగ్గర దగ్గర 31 సీట్లు వాళ్ళకి ఇచ్చాం ఇవన్నీ షేర్ చేసుకునే పరిస్థితికి వచ్చాం ఇంకొక పక్కనే ఈ సంవత్సరం మనం ఈ ఎలక్షన్ లో పొలిటికల్ రీఇంజనీరింగ్ కెళ్ళాం సోషల్ రీఇంజనీరింగ్ సామాజిక న్యాయం చేయాలనుకున్నాం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళ పైకి తీసారో వాళ్ళని ఉద్దేశంతో బీసీస్కి అగ్రస్థానం ఇచ్చాం ప్రాధాన్యత ఇచ్చాం ఏ కమ్యూనిటీస్ అయితే ఇంతవరకు రిప్రజెంట్ చేయలేదో అలాంటి కమ్యూనిటీస్ అన్నిటికి ఇచ్చాం ఇవన్నీ చేస్తే చాలదు గెలిపే ద్వేయంగా పనిచేయాలని చెప్పి ఆలోచించాం అందుకే మీరు ఒకసారి చూస్తే ఈసారి ఎలక్షన్ లో ఎక్కడైతే మళ్ళీ ఏ మాత్రం కూడా ఒకే స్లోగన్ ఇచ్చాం ఆ స్లోగన్ ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి కడవన్నీ సెకండరీగా పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఎందుకు రిమైండ్ చేస్తున్నానంటే గెలిచాం కాబట్టి మన పని అయిపోయింది అనుకుంటే చాలా సమస్యలు ఉంటాయి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ టు యూ ఒకసారి మీ మైండ్ లో కూడా ఇవన్నీ రీకలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది